నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐ యామ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. మీరు న్యూమరాలజీ విధానంతో జాతకం తెలుసుకోవాలి అనుకున్నా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూ బార్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా, స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంపించవచ్చు. అలాగే రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా అపాయింట్మెంట్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ద్వాదశ రాశుల వారికి 2023 అక్టోబర్ మాసంలో 1 నుంచి 15 మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూసాము. ఇప్పుడు కుంభరాశి వారికి జాబ్, బిజినెస్, ఫైనాన్స్, ఫ్యామిలీ లైఫ్, రిలేషన్షిప్, హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. అలాగే వీళ్ళకి ఓవరాల్ గైడెన్స్లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సంబంధించిన జనరల్ రీడింగ్ కూడా చూస్తాము. జనరల్ రీడింగ్లో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, వ్యక్తిగతమైన ఎలాంటి పరిస్థితులకైనా అది వర్తిస్తుంది. సో జాబ్ పరంగా చేంజ్ కనిపిస్తుంది అనమాట. వీళ్ళున్న పరంగా ఉన్న జాబ్లో నుంచి వేరే జాబ్కి మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో ఏదో ఒక ఇష్యూ రావడం వల్ల వీళ్ళు నిర్ణయం తీసుకొని వేరే జాబ్కి మారే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది జాబ్ పరంగా. సో వీళ్ళకి ఒక మంచి సహాయం కూడా దొరుకుతుంది, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా వీళ్ళకున్న కొన్ని జాబ్ పరంగా కొత్త జాబ్కి వెతుక్కోవడానికి, కొత్త జాబ్లో సెటిల్ కావడం కూడా వీళ్ళకి మంచి సహాయము, మంచి దాని తగ్గట్టుగా గుర్తింపు తగ్గట్టుగా మంచి సహాయం కూడా లభిస్తుంది. సో బిజినెస్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. బిజినెస్ పరంగా కొన్ని డిలే అయితే కనిపిస్తుంది. సో ముందుకు వెళ్ళకపోవడము, సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలాంటి గ్రోత్ లేకపోవడం వల్ల కొంచెం అప్సెట్గా కనిపిస్తున్నారు వీళ్ళు. సో కొన్ని విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది అనమాట. సో బిజినెస్ డెవలప్మెంట్ లేదు అంటే దాని తగ్గట్టుగా ఏదైనా కొత్తగా ఆలోచించడము, కొత్త టెక్నాలజీని వాళ్ళు వాడడము, కొత్త స్కిల్స్ని వాళ్ళు నేర్చుకొని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా డెవలప్మెంట్ గురించి ఆలోచన విధానం మార్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది వీరికి. సో ఫైనాన్షియల్లీ కూడా ఏదో ఒక నష్టం కావడం వల్ల, డబ్బుకి సంబంధించిన వీళ్ళకి లాస్ కావడం వల్ల, సో డబ్బు ఇచ్చి వాళ్ళకి తిరిగి రాకపోవడం వల్ల ఏదో ఒక బాధ అనేది కనిపిస్తుంది అనమాట. సో చీటింగ్ అయింది, డబ్బు నష్టపోవడం వల్ల కొంచెం ఏదో ఒక బాధ పడుతున్నారు. సో ఇచ్చి వీళ్ళకి నమ్మక ద్రోహం జరగడం వల్ల, సో ఏదో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాకపోవడం వల్ల కూడా కొంచెం ఏదో ఒక అనవసరమైన టెన్షన్, బాధ అయితే కనిపిస్తుంది, ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది. సో దాని విషయంలో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇప్పుడు మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా, డబ్బు ఎవరికి ఇవ్వాలనుకున్నా కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే డబ్బుకి సంబంధించిన నష్టపోయి చీటింగ్ టెండెన్సీస్ అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి. సో ఫ్యామిలీ లైఫ్లో కూడా సడన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. సడన్గా ఉన్నట్టుండి వారికి ఇల్లు మారడం, లేకపోతే లీగల్ డాక్యుమెంట్స్, లేకపోతే లీగల్ ఇష్యూస్ ఏదో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలైనా, వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన వివాదాలు అయితే కనిపిస్తుంది అనమాట. ఉన్నట్టుండి సడన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా ఫ్యామిలీ లైఫ్లో కొంచెం సడన్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి వీరికి. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూగా తీసుకెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో ఇది రిలేషన్షిప్ పాయింట్కి మాత్రం వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే మనం పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు. సో రిలేషన్షిప్లు ఉన్న వారికి అయితే చాలా మంచి టైం ఇది. హెల్త్ పరంగా కూడా చాలా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవో, వీళ్ళకి పాస్ట్లో ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా అందులోంచి తొందరగా రికవర్ అవుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తోటి హెల్త్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది వీరికి. సో ఇలా వీళ్ళకి జనరల్ రీడింగ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. జనరల్ రీడింగ్లో పాస్ట్లో వీళ్ళు ట్రావెలింగ్ చేసిన అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో పర్సనల్ లైఫ్ సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ అయినా ప్రొఫెషనల్గా కూడా బాగా ట్రావెల్ చేసే అవకాశాలు, ట్రావెలింగ్ చేసినట్టయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. సో అతిగా నమ్మకము, సో వీళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా, ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వీళ్ళకి డిసప్పాయింట్మెంట్ రావడము, సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తుంది. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా చాలా బ్యాలెన్స్గా చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి వీళ్ళు నేర్చుకొని ముందుకైతే వెళ్తున్నారు. చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్నపాటి కాంప్రమైజ్ చేసుకొని, చిన్నపాటి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేసుకొని చాలా పాజిటివ్గా ముందుకు వెళ్తున్నారు. సో కుంభరాశి వారికి అక్టోబర్ మాసంలో 1 నుంచి 15 మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ వల్ల రీడింగ్ ఇలా వచ్చింది. మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడవచ్చు. ఆరోగ్యకరమైన అందమైన జీవితం మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. నమస్కారం.
చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.